అణగారిన వర్గాలకు విద్యను అందించేందుకు ఎంతగానో శ్రమించిన వ్యక్తి సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని విజయనగరం వామపక్షాల పార్టీ నాయకులు జ్యోతిరావు పూలే సేవలను స్మరించారు. జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సమాజాభివృద్ధి జరగాలంటే అది కేవలం విద్యతోనే సాధ్యమని, ఆ విద్యను అన్ని వర్గాల వారికి సమాంతరంగా అందించాలనే ఉద్దేశంతో అహర్నిశలు శ్రమించారని పేర్కొన్నారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ వరకు భారతదేశ వ్యాప్తంగా భారత్ బచావో బీజేపీ హటావో అను నినాదంతో దేశవ్యాప్త ఆందోళన నిరసన కార్యక్రమాలు నెల రోజుల పాటు చేపట్టబోతున్నామని వామపక్ష పార్టీల నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు డాక్టర్ సీధిరితో పాటు సీనియర్ నాయకులు వెంకట్రావు మాస్టర్ గారు, పలాస మండల పార్టీ అధ్యక్షులు పైలా చిట్టి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డబ్బీరు భవానీ, పిఏసి చైర్మన్ దువ్వాడ మధుకేశవరావు, వైస్ ఎంపీపీ ప్రతినిధి తమ్మిన శాంతారావు, వాణిజ్య విభాగ అధ్యక్షులు బెల్లల శ్రీనివాసరావు, సర్పంచ సంఘం ఉపాధ్యక్షులు దువ్వాడ రవి, క్లస్టర్ ఇన్ఛార్జీలు కరుణ, ఈరోతు హేమంత్, హరినారాయణ, బాడ జగన్ నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ సంపదని, భారతదేశం తాలూకా స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కుల్ని హరించివేసే విధానాలు ఈ 8 ఏళ్ల కాలంలో అనుసరించింది. ఈ కారణం చేత అనేక మంది ఉపాధి కోల్పోయారు, ఇబ్బందులు పెరిగాయి, అసమానతలు పెరిగాయి, ప్రభుత్వ రంగం అంతా నాశనమైంది. బ్యాంకులు, ఎయిర్పోర్ట్లు, రైల్వే రంగాలు, ఇటువంటివన్నీ ప్రభుత్వ రంగాలను కూడా ఒకటి ఒకటి ఆదానికి అంబానీలకి దారాదత్తం చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం వామపక్షాలు సిపిఐ సిపిఎం వామపక్షాల ఆధ్వర్యాన ఈ నెల 14 నుండి 35 తారీఖు వరకు గ్రామ గ్రామాల ఈ ప్రచార కార్యక్రమం చేయాలని, ర్యాలీలు అలాగే సెమినార్లు, సదస్సులు, గ్రూప్ మీటింగులు పెట్టాలని, 14 జరిగిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ రోజు ప్రారంభించి సభలు జరిపి మరి 27 తారీఖు నాడు ముగింపు సభలు పెట్టాలని చెప్పేసి ఉభయ కమిషనర్లుగా భావించాం. అందుకని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని, ఏదైతే ప్రజలకి ఇబ్బందులు అవుతున్నాయో, ఈ ప్రభుత్వ విధానాల వల్ల మొత్తం దేశమే నష్టపోతుందో, ఈ విధానాలని ఎక్కడో దగ్గర మార్పు రావాలి, మార్పు రాకపోతే అంగీకరించలేదని ప్రధానికాన్ని, కష్టజీవుల్ని, రైతాంగాన్ని కూడగట్టి పోరాటం చేయాలని అనే అందులో భాగమే ఈరోజు ఈ కార్యక్రమం.